హే గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ రోజు ఒక టాపిక్ గురించి మాట్లాడబోతున్నాను. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్కరిలో కూడా ఇది అవేర్నెస్ తీసుకొని రావాలని మాట్లాడుతున్నాను. ప్లీజ్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మల్టీనేషనల్ ఈఐ కంపెనీలో వర్క్ చేస్తున్న 26 ఇయర్స్ ఫీమేల్ ఎంప్లాయీ మరణించింది. ఆ రీజన్స్ ఏంటో తెలుసా? సోషల్ మీడియా మొత్తం కూడా ఒక ట్రెండింగ్ టాపిక్ గా మారింది. ఈమె మార్చ్ లో ఈఐ కంపెనీలో జాయిన్ అయింది. ఆమె ఫస్ట్ జాబ్ కూడా అదే కంపెనీ, కానీ 4 మంత్స్ కే ఆమె మరణించడం జరిగింది. దీని వెనుకున్న రీజన్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చెస్ట్ లో బాగా పెయిన్ గా ఉందని కార్డియాలజిస్ట్ కి చూపిస్తే, వర్క్ ప్రెషర్ తీసుకోవడం వల్ల బాగా ఒత్తిడి తీసుకుంటున్నావు నువ్వు, అంతేకాకుండా ఫుడ్ గురించి సరిగా తీసుకోకపోవడం వల్లే ఈ ప్రాబ్లం రావడం జరిగిందని డాక్టర్ చెప్పడం జరిగింది. అలాగే ఈమె చాలా టాలెంటెడ్ స్టూడెంట్ కూడా, సిఏ లో డిస్టింక్షన్ లో పాస్ అయింది. ఈమె ఫస్ట్ జాబ్ అని ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ తో తన లైఫ్ లో ముందుకెళ్లాలని ఎంతో ఆశతో ఆ జాబ్ లో జాయిన్ అవడం జరిగింది. వర్క్ ప్రెషర్ వల్ల ఆమె 4 మంత్స్ లోనే చనిపోవడం జరిగింది. వాళ్ళ మదర్ ఎంతో ఆవేదనతో ఈఐ కంపెనీ చైర్మన్ కి లెటర్ రాయడం జరిగింది. ఆ లెటర్ కి ప్రతి ఒక్కరు కూడా రెస్పాండ్ అయ్యారు, ప్రతి ఒక్కరు మనసుని కూడా కదిలించడం జరిగింది. ఆ లెటర్ లో ఏం రాసిందంటే, నా కూతురు కోసం ఈ లెటర్ రాయట్లేదు, నా కూతురు ఆల్రెడీ చనిపోయింది, కానీ నేను పడుతున్న ఆవేదన, నా కుటుంబం పడుతున్న ఆవేదన మరో కుటుంబం పడకూడదని ఈ లెటర్ రాస్తున్నాను అని చెప్పడం జరిగింది. నా కూతురు ఎంత వర్క్ చేస్తుందో నేను చూశాను, వర్క్ ప్రెషర్ ఉండిద్ది 24 అవర్స్ వర్క్ చేయాలంటారు, ఒక్క రోజు లీవ్ అడిగినా లీవ్ ఇవ్వరు. ఎంత వర్క్ ప్రెషర్ గా ఉంది అంటే, మేము చేయట్లేదా, నువ్వు చేయాలి అని చెప్పేవాళ్ళట. వర్క్ ప్రెషర్ వల్ల ఆమె చనిపోతే ఒక్కరు కూడా ఆ కంపెనీ నుండి రాలేదంట ఆమె చూడటానికి. ఇవన్నీ మాటలు కూడా ఆ లెటర్ లో రాయడం జరిగింది. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, నీకేమన్నా అయితే నీ కంపెనీకి ఏం లాస్ ఉండదు, కానీ నీ ఫ్యామిలీకి నువ్వు లేకపోతే వాళ్ళకి లైఫ్ ఉండదు, అది మర్చిపోకు. ఫస్ట్ నీ హెల్త్ ఇంపార్టెంట్, ఆ తర్వాత ఏదైనా. ఒక సాఫ్ట్వేర్ కంపెనీ గురించి నేను మాట్లాడట్లేదు, నువ్వు వర్క్ చేస్తున్న ప్రతి వర్క్ ప్లేస్ గురించి నేను మాట్లాడుతున్నాను. నీ వర్క్ ప్రెషర్ ని నువ్వే మెయింటైన్ చేసుకోవాలి. వర్క్ ప్రెషర్ తట్టుకోలేక ఎంతో మంది స్లీపింగ్ పిల్స్ వాడే వాళ్ళు ఎంత మంది లేరు. ఈ వీడియో చూస్తున్న మీతో నేను మాట్లాడుతున్నాను, దయచేసి ఇది కరెక్ట్ టైం, మీ డెసిషన్ ని మార్చుకోండి, ఏది కరెక్ట్ పాత్ చూస్ చేసుకోండి. వర్క్ ప్రెషర్ ని ఎక్కువ తీసుకోకుండా నీ లైఫ్, నీ హెల్త్ ఇంపార్టెంట్, నీ ఫ్యామిలీ నీకు ఇంపార్టెంట్, అది మర్చిపోకు. సో ఈ వీడియో చూసిన తర్వాత అయినా కనీసం ఒక్కరైనా మారుతారు, మీ డెసిషన్ ని మార్చుకుంటారని నేను నమ్ముతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ నెక్స్ట్ వీడియో.